ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరులో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు వంటవార్పు కార్యక్రమం నిర్వహించి మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతుల పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, భూములు కోల్పోతున్న రైతులకు అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని అన్నారు. ప్రైవేటు మార్కెట్లో ఎకరానికి 50 లక్షలు విలువ ఉన్న భూములకు ఆ మార్కెట్కు అనుగుణంగా రైతులకు పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, ఆర్బిట్రేషన్ చేసుకుంటే పరిహారం పెంచిస్తామన్నారు అని తెలియజేశారు. ఆర్బిట్రేషన్ విచారణ వెంటనే పూర్తి చేయాలని, సర్వీస్ రోడ్లు అండర్ పాస్లు ఇవ్వాలని, భూ నిర్వాసిత రైతుల సమస్యలను పరిష్కరించాలని, రైతులకు తగిన పరిష్కారం జరిగేంత వరకు హైవే పనులను అడ్డుకుంటామని తెలియజేశారు. సర్వీస్ రోడ్లు ఎకరానికి 50 లక్షల రూపాయల పరిహారం, ఎకరానికి 50 లక్షల రూపాయల పరిహారం, ఎకరానికి 50 లక్షల రూపాయల పరిహారం, ఎకరానికి 50 లక్షల రూపాయల పరిహారం. ఆదుకోవాలి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతాంగాన్ని, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతాంగాన్ని, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతాంగాన్ని, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతాంగాన్ని ఇవ్వాలి. ఎకరానికి 50 లక్షల రూపాయల పరిహారం, ఎకరానికి 50 లక్షల రూపాయల పరిహారం, ఎకరానికి 50 లక్షల రూపాయల పరిహారం. ఒట్టిల్లలో రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. ఒట్టిల్లలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతుల ఐక్యత ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ ఆఫీస్ అడిగినా ఏ విధమైనటువంటి సంతకం చేయొద్దు. ఇక్కడ రైతులు మండిమెట్టుకుని మీటింగ్ చేయొచ్చు. చెప్పండి అది జెండలు కొద్దిగా దించండి, బస్ కనిపించట్లేదు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులందరూ కూడా ఇవాళ కొయ్యలగూడెం మండలం పొంగుటూరు దగ్గర ఒక మహాధర్నా వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉన్నది. ఈ రోజు గ్రీన్ ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతుల పట్ల ప్రభుత్వం అధికారులు చాలా నిర్లక్ష్యంగా వారిస్తా ఉన్నారు. గతంలో ఏదైతే అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఆ రోజు చెప్పింది ఏమిటంటే, మేము ఇచ్చిన పరిహారం తీసుకుని మీరు ఆర్బిట్రేషన్ వేసుకుంటే మేము పరిహారం పెంచిస్తా ఉన్నారు. ఇక్కడ భూముల విలువ ఎక్కువ, ఎకరానికి 50 లక్షల పైగా ప్రైవేట్ మార్కెట్ విలువ ఉంది. మరి ప్రైవేట్ మార్కెట్ విలువ ఉన్నప్పుడు ఆ మార్కెట్కు అనుగుణంగా పరిహారం ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. 2013 భూశాఖ చట్ట ప్రకారం అయితే ఇవాళ ఈ భూములు కోల్పోతున్న రైతులకి పూర్తి న్యాయం చేయాలని చెప్పేసి కూడా చట్టంలో క్లియర్గా ఉన్నది. మరి చట్ట విరుద్ధంగా ప్రభుత్వం
ఉంటుంది. బలవంతంగా భూ సేకరణ చేసి రైతులకు అన్యాయం చేయడం చాలా దుర్మార్గం. పక్కనే ఉన్న తెలంగాణలో బేసిక్ రిజిస్ట్రేషన్ వాల్యూ అనేక రేట్లు పెంచి ఎకరానికి 25 లక్షల పరిహారం ఇచ్చారు. మరి ఆంధ్ర ప్రాంతంలో బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ కూడా పెంచలేదు, పరిహారం తక్కువ ఇచ్చారు, విలువైన భూములు ఇవి, రైతులు నష్టపోయారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్బిట్రేషన్ విచారణ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సర్వీస్ రోడ్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం, అండర్ పాస్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భూ నిర్వాసిత రైతుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం చేసే వరకు ఇవాళ హైవే పనులు జరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళ రైతాంగంగా ముక్తకంఠంతో ప్రభుత్వాలను హెచ్చరిస్తాం.